హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే ఆయ్ అంటూ హాయ్గా ఒక సినిమాతో అయితే మన ముందుకు రావడం జరిగింది. మరి సినిమా గురించి ఒక నాలుగు ముక్కలు మనం చెప్పాలంటే, గోదావరి మనసుల్లో మమకారంగా, వాళ్ళ మాటల్లో ఎతకారంగా, వాళ్ళ కోపంలో కారంగా ఉంటూనే, వాళ్ళ అనుబంధాలతో ఆనందంగా, వాళ్ళ బంధాలు వెలుగు తెలుసుకున్నప్పుడు కొంచెం బరువు బాధ్యతగా ఉంటూనే పారే గోదావరిలో ప్రశాంతంగా ఉంటుంది సినిమా. మరి మీరు కూడా ఎవరన్నా మిస్ అయితే హ్యాపీగా థియేటర్స్లో చూడండి. ఇలా టీమ్ అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో హలో, ఇప్పుడు చూడ థ్యాంక్ యూ. చూసారా బ్రో, మీరు ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చుంటే నేను ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా రాజ్కుమార్ అన్న ఆయనలోనే కాదు, ఈ ఇంటర్వ్యూ ఆయనలో కూడా ఇబ్బంది పెడుతున్నారని ఫీల్ అవుతుంది. ఇప్పుడు చెప్పలేకెంత మేము బాధపడుతున్నాం అలా. బట్ ఎనీవేస్, సినిమా చూస్తున్నప్పుడు క్లియరెస్గా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడారు, సినిమా చేస్తున్నప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు ఒక్కొక్కరి మాటల్లో? ద బెస్ట్ మూమెంట్ ఆర్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ సినిమా చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు మేము ఎంత నవ్వాము, అలాగే మీరు కూడా ఫస్ట్ అంకిత్ అన్న బెస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ లేకపోతే మీ మెమొరబుల్ హిలేరియస్గా నవ్వుకునేది మొత్తం ఆయ్ చాలా ఉన్నాయి సెట్ మీద ఆబ్వియస్లీ. బట్ అంటే ఇప్పుడు నవ్వు వస్తుంది, అప్పుడు చాలా ధోల్ తీరింది మాకు అప్పుడు. చెప్పండి. బేసిక్గా సినిమా మొత్తం మీరు చూస్తే విజువల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది రెయిన్ వల్ల. రెయిన్ సినిమాలో ఒక క్యారెక్టర్గా అయిపోయింది. సో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉంటుంది ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్. గోదావరి ఒడ్డుని చేస్తున్నాం, అది ఒక కాలు ఒడ్డున, ఒక బాయ్ ఒడ్డుని చేస్తున్నాం, బ్యాక్ వాటర్స్ దగ్గర చేస్తున్నాం. చుట్టూ పైనంతా చెట్లు, ఇవన్నీ మిస్ట్ వాటర్ పై వెళ్తే వాటర్ పడుతున్నారు, అవన్నీ వచ్చి మా మీద పడేవి, కళ్ళు పోయకూడదు అనేవారిన డైలాగులు చెప్పాలి. నేను అట్లీస్ట్ ఇలా తిరుగుంటా, అట్నుంచి వాటర్ వస్తుంటే ఇలా తిరుగుంటా. ఈయన వాటర్కే, ఈయన డైరెక్ట్ వాటర్ అట్నుంచి వస్తుంటే ఈయన పొజిషనింగే ఇలా ఉండింది అనమాట. అండ్ ఇంకోటి ఆ సీన్లో అన్న చాలా కోపంగా ఉండాలి, ఫుల్ కోపంగా ఉండాలి, ఇలా ఉండేది, కోపంగా ఉన్నాడు, కళ్ళు బ్లింక్ చేయడు కదా, ఇలా ఉండేవాడు. డైలాగ్ చెప్పేటప్పుడు టైం పట్ట పట్ట కొట్టేది. నేను ఆల్మోస్ట్ చెప్పేస్తున్నాను అనుకున్న టైంలో ఒకసారి అన్మార్ అన్నాడు. అంటే అసలు చాలా ఇబ్బంది అయ్యేది కళ్ళు తెరిచుంచడానికి. వాటర్ ఏంటో చెప్పలేదు మీరు. ఇంకోటి పోనీ వాటర్ ఒకటి పక్కన వాటర్ ప్లాస్టిక్ వాటర్ అన్ని నదులు. సో ఆ నీళ్లు అలా కొడుతున్న టైంలో అమ్మో డైలాగులు చెప్పడం ఇవన్నీ నేను ఆ ఫేస్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అసలు చాలా కష్టపడుతూ నేను ఇంత మాట్లాడరా అన్నట్టు ఏదో చెప్తూ మధ్యలో సడన్ గా ఆపేశాడు, గ్యాప్ తీసుకున్నాడేమో అనుకుంటే వన్ మోర్. సూపర్ అన్న. అంటే రాజ్కుమార్ అండి, ఇప్పుడు మీది చెప్పండి, ద బెస్ట్ హిలేరియస్ మూమెంట్ ఫ్రమ్ ద ఐ సెట్స్, మీకు బాగా గుర్తుండిపోయేది? ఈ ట్రావెల్. ఓకే, ట్రావెల్ గుర్తుంటుందా? ఎంతకంటే బెస్ట్ మూమెంట్ ఇప్పుడు మేము చూస్తున్నప్పుడు మాకు ఒక సీన్ బాగా హిలేరియస్ అనిపిస్తుంది అన్న, బట్ దాని వెనకాల మీకు కూడా హిలేరియస్ అనిపిస్తుంది చేసినప్పుడు? ఇప్పుడు అంకితాన్ని ఎలా షేర్ చేసుకున్నారు? డిస్కషన్ అప్పుడు అనిపిస్తుంది, డైరెక్టర్ ఏంటి ఏదో పట్టను ఒప్పుకుంటలేదు, ఇప్పుడు చెయ్యకపోతే వన్ మోర్ చేయిస్తాడేమో ఆ టైంలో అనిపిస్తాయి ఆ డిస్కషన్లో. నిజంగా సూపర్. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పండి, సరిగ్గా కనిపిస్తున్నారు, సరిగ్గా మీ చెప్పండి. ఫనీ మూమెంట్ ఇస్ డిఫరెంట్ అండ్ మెమరబుల్ మూమెంట్ ఇస్ డిఫరెంట్. Okay, chapani, yeah, so the funniest one I would say, we were shooting for this Sufiana song. We were like, it was like mangroves all muddy and very swamp types, like very, you know, mitti mitti sab tha. So we had to get down off the bridge, and that bridge is like what, many many years old. It's like almost about to fall. And me and Nitin, we shot the montages, everything was done, it's almost pack up time. We came up and we are talking here and people are like clicking pictures and all. And I hear a voice, thum, okay. Entire bridge fell down with the team, like there were 10 to 15 people, okay. Our assistants, our staff members, everyone was down, okay. On top of them, on top of the staff members, Anji garu fell. And what he does, you know, at least he should move and let them get up. No, he's from, ya babu, padi payara babu, he's shouting there.
at that moment is it was very serious. Obviously we were all scared for everyone, but when he came up and he told, no, nothing happened to me. Safe landing chesaru kada sir, we're happy ga customer in nallu. Then what about the memorable moment was there's a pelli scene in that, my wedding scene. The wedding that breaks off, okay, that scene, when we were about to shoot that scene, it was like a huge setup and each and every one of the cast members had to be there. So at that morning, like a day before, I fell sick. The morning of the scene, I was so sick, I fainted. I was literally like fainted with the all bridal getup. I was handing to me on my hands. That time it was very scary, but now I laugh about it. But that is the most memorable thing that we put, each and every one has put their 100% in the movie. Super. Final anji gar inta mandi inta ibbandi pettina meeru meeru deniki ibbandi paddaru chepandi అలా చెప్పింది కానీ అయ్యబాబాయ్ పడిపోయింది. నిజంగా బ్రిడ్జ్ కూలిపోయింది బ్రో, అది 10 feet హైట్ ఉంటుంది. నిజంగా రాజ్కుమార్ గారు యాక్చువల్గా యాక్సిడెంట్ కారణం ఎవరంటే ఈమె. ఓకే, ఎందుకు అంటే అది చెప్పదు, ముందు అన్ని చెప్పింది. ఏం లేదు, అది ఏమైందంటే అక్కడ ఫ్యాన్ వచ్చారు కొంతమంది ఫోటోస్ తీసుకోవడానికి. ఫోటోస్ తీసుకోవడం వస్తే షార్ట్ అయిపోయింది. అటు వెళ్ళండి బ్రిడ్జ్ ఎప్పటికీ ఊగుతుంది, ముందుకు వెళ్ళమంటే ఒక 10 మంది 15 మంది వచ్చారు. ఈ ఫోటోస్ తీస్తుంటే ఇంకా వీళ్ళకి తెలుసు కదా అంటుంది. అంటుంటే ఎల్లు వెళ్ళాడంటే వెళ్ళండి, మా నా కొడుకులు సారీ వాళ్ళు ఇంకా వచ్చారు. వచ్చినప్పటికీ వాళ్ళు వెళ్ళినప్పుడు కెమెరా పెట్టుకుంటాం, అలా వెళ్తే కెమెరాతో పాటు పడిపోయాం కింద. అట్లా వాళ్ళ కింద నేను, అది యాక్చువల్ నిజంగా మీరు అన్నట్టు సేఫ్ ల్యాండింగ్ అక్కడ మనం చాలా సేఫ్ ల్యాండింగ్ నిజంగా. అంకిత్ గారు ఎంత స్మూత్ గా దిగిందంటే చాలా స్మూత్ జరిగినట్టు. నేను అయ్యి బాబాయ్ పడిపోయాను కింద పడ్డ. అది ఒక ఇన్సిడెంట్. యాక్చువల్గా దానికి కారణం ఈ అమ్మాయి. మా ఇంటి కూడా పడ్డ అజయ్ గారు చెప్పేది ఏంటంటే, ఏదన్నా డ్యామేజ్ ఏదైనా రెక్టిఫై చేయాలనుకుంటే ఈ రెమ్యునరేషన్ కట్ చేసి ఇచ్చేసుకోవచ్చు. అలా ఏం లేదు, ఇట్స్ లైక్ జస్ట్ సార్. బట్ సినిమా చూసిన వాళ్ళు అంకిత్ అన్న క్యారెక్టర్ చూస్తుంటే అందులో మిమ్మల్ని చూస్తున్నా అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం లేదు? ఆ నీనాపిన ఇందులో వేసింది నేనే కరెక్ట్ చేస్తాను. బేసిక్గా బొట్టు ఇవి ఉన్నాయి కాబట్టి నేను అలా టీజ్ చేస్తున్నా, కానీ బేసిక్గా అసలు బొట్టు ఐడియా కూడా ఇంది కాదు. మన్నీవాస్ గారు మాకు లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు రూమ్లో కసిరెడ్డి అన్న ఊరుకుర్రోడుగా సెట్ అయిపోయాడు. ఓకే ఫైన్, అంకిత్ కొంచెం ఇంకా అర్బన్గా కనిపిస్తున్నాడు, ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే బొట్టు పెట్టండి మనోడు కానీ ఫిక్స్ అయ్యారు. సో బన్నీవాస్ గారు ఐడియా అది. బట్ బొట్టు ఎప్పుడైతే మ్యాచ్ అయిందో మీరు పోస్టర్స్లో చూస్తే అంజన్ కూడా బొట్టు పెట్టుకోవడం రోజు అనమాట అంజన్కి. సో ఎప్పుడు సెట్లో ఉన్నా సరే ఇది మీ క్యారెక్టర్ కదన్నా, మీ క్యారెక్టర్ కదా రమ్య ఎవరన్నా మీ లైఫ్లో ఏడిపించేవాడు లేదప్ప అసలు లేదు. అంజన్ రియల్ క్యారెక్టర్ చెప్పండి, అంజన్ క్యారెక్టర్ అది కాదన్నారుగా, అసలు అంజన్ ఎలా ఉంటారు అనేది. అంజన్ అంటే సి అమలాపురంలో ఆబ్వియస్లీ ఆయన చేసిన అల్లర్లు ఇవన్నీ ఆయనకే తెలియాలి, మాతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. కానీ లైఫ్లో ఏవో కొన్ని ఉండుంటాయి కానీ చెప్పండి చెప్పకూడదు. సినిమా అయిపోయింది కదా, ఏమన్నా చెప్పండి సార్. హ్యాపీగా సినిమా అయిపోయింది కదా, చెప్పండి. ఇప్పుడు చెప్పకూడదు అంటే ప్రాబ్లం. ఇప్పుడు అది సార్ చెప్పలేదంటేనే కాంట్రవర్షియల్ అవుతుంది మీ ఇష్టం. చెప్పండి, నేను అదే చెప్పని చెప్పి చెప్పండి ప్లీజ్ సార్. అవి చెప్పకూడదని మీకు తెలుసు, నేను చెప్పనని మీకు తెలుసు. మళ్ళీ అడగడం అది ఎంతవరకు పర్వాలంటే మంచి ఊర్లు ఏం చేశారు సార్? చెప్పండి. ఏం చేయలేదండి, చెరుకు తోటలో సొంత ఊర్లోనే చేయాలని లేదు. సో సార్ ఈ ఫన్ డిస్క్రిప్షన్ ఎలా అవుతుందంటే, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఎప్పుడు కూడా రైన్ పడుతున్నప్పుడు స్టార్టింగ్లో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది జనాలకు కూడా, పీపుల్స్ కూడా ఎవరికన్నా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ అది కంటిన్యూస్గా పడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఇరిటేట్ అవుతుంటారు. అలా మీరు ఒక రైన్ని క్యారెక్టర్గా తీసుకున్నప్పుడు మీరు ఏం థింక్ చేశారు, అంటే రైన్ని కంటిన్యూస్గా చూపిస్తూ హెవీ బడ్జెట్ దాని గురించి మీరు ప్లాన్ చేసి ఇది ఎంతవరకు ఆడియన్స్కి యాక్సెప్టబుల్, ఆ రైన్ సౌండ్ అనేది అంత వస్తూ ఉంటుంది కదా. అంత మీకు మనకి రియల్ రైన్ చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది కదండి, మన డీటే మిక్సింగ్లు ఉంటుంది కదా, మనం ఎంతవరకు ఆ రైన్ సౌండ్ ఉండాలి, డైలాగ్ వచ్చినప్పుడు ఎలాగ డైలాగ్లో అది కనపడదు,
వినపడదు యాక్చువల్గా, వినపడదు కాబట్టి అది కాదండి. ఆ రెయిన్ అన్నదే యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతు మంచిగా మాట్లాడుతున్నారు అంటే ఆ రెయిన్ అన్న దాన్ని ఏమంటారంటే క్యారెక్టర్ వల్ల అది బాగా ఎన్హాన్స్ అయ్యింది అన్నది నా ఫీలింగ్. అది ఒకటి మాత్రం ఆ రెయిన్ కోసం ఆ కష్టం అంతా నాకే తెలుసు, నాకే తెలుసు. రెయిన్ కోసం నిజంగా మేమందరూ పడే కష్టం కంటే ఆర్ డిపార్ట్మెంట్ పడే కష్టం బేసిక్గా అది ఎవరు చెప్పరు సుబ్బు రవి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక పక్క టైం అయిపోతుంటుంది మనకు ప్రాపర్గా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీకు మనకు కావాలని వచ్చే రైన్ అనుకో నీకు కాన్స్టెంట్గా ఒక టైంలో ఉంటుంది ఇది ఉంటుంది నువ్వు చేయడానికి ఉంటుంది. బట్ ఇది ప్రాపర్గా రావాలి, ప్రాపర్గా కొట్టాలి, తెలియాలి మళ్ళీ అది ఇది అవ్వకూడదు. నిజంగా దానికి దానికి వాళ్ళు పడేవారు కష్టం, మాదేమో తడిసి అంటే మేము పడేది వేరు. అది మేము తడిచినోడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక టైం కొస్తులోకి నీకు అలవాటు అయిపోద్ది. ఓకే నీ బాడీ ఇంకా ఆటోమేటిక్గా నీ మైండ్ సెట్ అయిపోద్ది, ఓకే మేము సెట్కి వచ్చాం మనం తడిపేస్తారు డౌట్ లేదు అని మనం ఫిక్స్ అయిపో ఉంటాం. బట్ వాడికి ఏంటంటే సడన్గా ఈ సీన్ నుంచి వేరే సీన్కి వెళ్ళే లోపల మనం వేరే లొకేషన్కి వెళ్తాం, వాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ సెటప్ అంతా తీసుకుని వెళ్ళి వాడు సెట్ చేసుకుని వాడు మళ్ళీ అక్కడ ఆ ఎఫెక్ట్ అంతా ఇవ్వడానికి వాళ్ళు కష్టపడి అసలు కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు వాళ్ళ టీము వాళ్ళు అసలు వాళ్ళు పడ్డ కష్టం ముందు మాది చాలా తక్కువ. పేర్లు కూడా చెప్పండి సార్. సుబ్బు రవి సాంబా మన అయ్యప్ప డిపార్ట్మెంట్ కూడా రెయిన్ డిపార్ట్మెంట్ అయిపోయింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. ఇంకా అంటే అవసరం ఆ నీడ్ అంతే మనకి, ఎందుకంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది సినిమాకి అనేది. ఆ డే పోతే మళ్ళీ వన్ డే పెరిగిపోతుంది, ఆ వన్ డే అలా ఎక్కువైపోతాయి, ఒక ప్రెషర్ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువైంది అని చెప్పి మాకు ప్రెషర్. సో అవన్నీ చాలా మంచిగా హ్యాండిల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్గా ఈయనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏంటంటే ఈ సీన్కి ఇక్కడ వరకు చాలు చేయలేదు, బట్ వాళ్ళకి అప్పటికప్పుడు చెప్తాం వాడికి అర్థం కాదు ఏం చెప్తున్నాము. మానిటర్ దగ్గర మనం కూర్చున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆమడ దూరంలో ఉన్నా మనకి మానిటర్ దగ్గర మనకు అర్థం కాదు గాలి ఎటు వస్తుంది ఏంటి అని. మనకు ఒక మానిటర్లో ఒకలా కావాల్సి వస్తుంది రెయిన్, వాడు అలాగే కొడుతుంటాడు, బట్ సడన్గా గాలి మారడమో ఏదో జరుగుద్ది వేరే వైపు వెళ్ళిపోతుంది. ఈయన ప్రసి సినిమా వాళ్ళు మేము అందరం కూడా అండి కష్టపడతాం, చాలా కష్టపడతాం అని చెప్తూ ఉంటాం. అందరూ అన్ని రంగాల్లో కష్టపడుతూ ఉంటారు కాదనట్లేదు, కానీ బట్ సినిమాకి వచ్చేసరికి ఏముందంటే అన్నయ్య అన్నట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెషర్స్. సి నిమిషం అన్నది వేలల్లో కొలుస్తారేమో, బికాజ్ ఒక కాల్ షీట్ పెరిగినా ఒక సీన్ ఆ రోజు అక్కడ తీయకపోతే ఆ లొకేషన్ మళ్ళీ పే చేయాలి, ఆ యాక్టర్ మళ్ళీ పిలాలి, అన్ని ఫ్యాక్టర్స్ అసలు వచ్చి కత్తి మీద సాగులాగే కత్తి మీద ఈరోజు ఇది ఇక్కడ ఫినిష్ అవ్వాల్సిందే, అది బెస్ట్గా ఫినిష్ అవ్వాలి ఎఫిషియెంట్గా. అసలు దానికోసం అని ఈయన ఆబ్వియస్లీ ఈయన ప్రెషర్ ఇది, వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడినా ఆ రోజు సీన్ అవ్వాలి. ఈయన చివరిని రే అయ్యప్ప ఎవడరా అక్కడ ఎవడరా కొడుతున్నాడు రే అక్కడ రే సుబ్బు రే సరి కొట్టరా రే నీదిరా పైపు ఎవడు పైపో తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పట్టేది. మేము ఈలోపు అక్కడ ఉంటాం మొహం మీద కారుతూ ఉంటాం, అక్కడికి వచ్చేస్తాం అంతా షార్ట్ రెడీ అంటారు, ఓకే ఫైన్ మేము బగ్గుతో నీళ్ళు అయ్యి పోసుకొని కొంచెం తడి అలవాటు చేసుకోవడానికి వేడి నీళ్ళు పోసుకొని వచ్చి నుంచుంటాం, నుంచున్నప్పుడు రెయిన్ కొడుతూ ఉంటారు. అప్పుడే అంటే ఆల్మోస్ట్ ఇంకా రెడీ యాక్షన్ చేయాలి మేము డైలాగులు అనేది రెడీ అన్న టైంలో ఇంకా నుంచొని ఉంటాం. ఒక పైప్ మా మీద పడుతూ ఉంటుంది, వెనకాల ఎక్కడో పైప్ ఒకటి సరిగ్గా కొట్టరు, ఇది ఇలా పడుతూనే ఉంటుంది, ఆడు మార్చే వరకు మేము తడుస్తూనే ఉంటాం. మేము పక్కకి వెళ్ళాలో తెలియదు, అది వెంటనే సెట్ అయిపోద్దో తెలియదు. అసలు మామూలు రచ్చ కాదు అంటే మొన్న ఎవరో కేరళలో షూట్ చేశారంట కదా ఇది అమలాపురం అని చెప్తున్నారు ఏంటి అని అంటున్నారు. అంటే అసలు ఇమాజిన్ వాట్ ఎంత ఎఫర్ట్ ఆర్ట్ డైరెక్టర్ చేసి ఉంటారు ఈ సినిమా అందరూ. ఇప్పుడు ఎందుకంటే ఏడీస్ మీకు అందులో చూస్తే మా ఏడీస్ యాక్ట్ చేశారు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్ట్ చేశారు. ఎందుకంటే నీడు అక్కడ మనకున్న దానికి ఆ టైంకి మనకి లేరు, సోర్సెస్ లేవు. డిఓపి టీము వాళ్ళ కష్టాలు ఉంటే లైట్ సెటప్ చేయాలి, ఇప్పుడు మనం సెట్ చేసుకున్నట్టు ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఓన్లీ వాతావరణం మారిపోయి ఎండ ఉండే ఎలా ఉండే అప్పటికే
నువ్వు ఓపెన్లో లైట్ పెట్టేస్తావు, సడన్గా మన సైడ్ ఎలా ఉంటే మీకు ఐడియా ఉంటుంది, అప్పటికప్పుడే మబ్బు వేస్తుంది, మబ్బు వేస్తే మనకు మబ్బులు ఇడిపోతాయి, ఏమో ఏం జరిగింది కదా అని. వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు స్కిమ్మర్ లేదని చేసుకుని ఇది చేసుకుని, అంటే సినిమా వెనకాల తెర మీద మేము కనపడినా సరే తెర వెనక కనపడిన కష్టం చాలా ఉంటుంది. అంతమంది కష్టపడితే ఇంత హాయిగా మేము నవ్వించడానికి హెల్ప్ అవుతుంది. అందరికి కూడా సినిమాలో వర్క్ చేసిన అందరికి మా తరపున చాలా చాలా థ్యాంక్స్, హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ ఆల్సో థ్యాంక్స్. అంటే వర్షం తడపడం అంటే జస్ట్ వర్షం పైన వేసేస్తే మా మీద చినుకులు పడతాయి కట్ చెప్పిన వెంటనే ఆపేయడం కాదు, బేసిక్గా వర్షం ఆల్రెడీ వర్షం పడున్నది అంటే వెనకాల చెట్లు అవి కూడా తలపాలి, లేకపోతే నీకు ఆ గ్రీనిష్ ఫీలింగ్ రాదు. సో ఏమయ్యేదంటే అన్నయ్య అన్నట్టు మబ్బు పోతే మబ్బులు ఇడిపోయి మాకు, ఎందుకంటే సూర్యుడు వస్తే వెనకాల అంతా ఎండిపోయేది, నీకు ఆ ఫ్రేమ్లో కనిపించే ప్రతి ఆస్పెక్ట్ తడిసి ఉండాలి, అలా చుక్కలు కారుతున్నట్టు ఉండాలి, దానికి చాలా టైం తీసుకునేవాళ్ళం. ఆల్మోస్ట్ రెడీ అనుకున్న టైంకి ఏమన్నా చిన్న ఎఫెక్ట్ అయినా మళ్ళీ ఇదంతా రోడ్లు ఎలా తడిపోయింది, రోడ్లు బాగో ఒక ఫ్రేమ్ పెడితే రోడ్ ఎంతవరకు కనిపిస్తుంది బ్రో, చాలా దూరం వరకు కనిపిస్తుంది, ఇద్దరు ఇక్కడ నుంచున్నా ఇక్కడే నుంచున్నా రోడ్ వెనకాల బోర్డు కనిపిస్తుంది రెడీ, ఇంకా సీన్ ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతుందంటే ట్రాక్టర్ అక్కడ స్టార్ట్ అవుతుంది, తడుపుకుంటూ వస్తారు తడుపుకుంటూ వస్తారు తడుపుకుంటూ వస్తారు తడుపుకుంటూ వస్తారు, ఫ్రేమ్ ఇటు మార్చామని తెలుస్తుంది. చెప్పన్నా అంటే ఏం చేసారని, అది ఏంటంటే ఇక్కడ చేసేవాడికే కష్టం తెలుస్తుంది, చెప్పినా సరే ఇప్పుడు ఎలా ఉండేవన్నా ఈ కర్రీ అంటే ఏం చెప్తాడు, ఉప్పు వేసాను కారం వేసాను వేసాను అంటే అదిరిపోయిందని టేస్ట్ అంటాడు, బట్ వాడు ఆ టైంకి అవన్నీ వేయడానికి వాడు అక్కడ నుంచుని చెమటలు కక్కుంటూ అది అది ప్రిపేర్ చేయాలి, ఆ కష్టం పడివాడికి తప్ప మేము ఎంత చెప్పినా బయట వాడికి తెలియదు. ఏంటంటే వీళ్ళకి ఏముంది ఇలా కా ఇప్పుడు రాజకుమార్ కేసరెడ్డి కాల్ మీద కాల్ చేసుకుని ఇలా ఊపుకుంటే ఇంటర్వ్యూలో బోల్డ్ అని చెప్తాడు అంట, దీని వెనకాల తెలియదు, ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ us they need to get in and check and clean everything so that we shouldn't suffer from anything, that is more important. నీకు మాస్టర్ ఓ ప్లేస్ కి వెళ్తావు బ్రో, ఇప్పుడు మనం ఇప్పుడు మన సైడ్ ఎలా ఉంటుంది చెప్పు, పోతా పోతా అక్కడికి ఎక్కడ వస్తే అక్కడ పోసుకుని పోతాడు, మనం ఆ ప్లేస్ లో షూట్ చేస్తాం మనకు తెలీదు అక్కడ ఎలా ఉంటుందో, సార్ అక్కడ కూర్చోవాలి సార్ మీరు ఇలా చెయ్యేసి కూర్చోండి సార్ అంటే అక్కడ కూర్చోవాలి తప్పదు, ఆడికి ఏం తెలియదు కదా మహా అయితే ఇప్పుడు నువ్వు ఏదైనా వస్తువు అయితే అడిగేస్తావు, నేలని ఏం అడుగుతావు నువ్వు, అక్కడే దొల్లాలి అక్కడే పడుకోవాలి, అన్నీ ఏంటంటే చెప్పినా తెలియదు. బట్ సారికే గారు అంటే ఈ సినిమా గురించి మెయిన్గా మన అంజీ గారు ఒక్కొక్క హీరోయిన్ కాదు 100 మంది హీరోయిన్ ఒకసారి తీసుకురండి అన్నట్టు ఏదో జరిగిందంట. యా హీ సా లాట్ ఆఫ్ యాక్ట్రెసెస్ అండ్ పర్ఫార్మర్స్ బిఫోర్ మీ, బట్ ఐ జస్ట్ క్లిక్డ్ సమ్వేర్ యాస్ పల్లవి, సో యూ షుడ్ ఆస్క్ హిమ్ హౌ ఇట్ హ్యాపెన్డ్. చెప్పండి సార్ అంజీ సార్, ఒక్క హీరోయిన్ కాదు 100 మంది హీరోయిన్ తోటి. యాక్చువల్గా తెలుగు అమ్మాయి కోసం చాలా గట్టిగా ట్రై చేసాను, తెలుగమ్మ ఉంటే ఎందుకంటే ఈ క్యారెక్టర్ డైలాగ్ చాలా స్పీడ్ ఉంటుంది, గోదావరి నేను ఎట్లా మాట్లాడుతున్నా కొంచెం ఆ స్పీడ్ ఉంటుంది. తెలుగమ్మ కోసం చాలా ప్రొఫైల్ చూసాము, ఒక అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయికి అప్రోచ్ అయ్యాము, వాళ్ళేమో సినిమాలు చేయము అని చెప్పడం అట్లా జరిగింది. ఆ తర్వాత ఫైనల్గా జమ్ నైన్ సారి కింద దగ్గర నుంచి ఆయన ఎంక్వైరీ అంత లేదండి గురు గారు, తెలుగు ఎంత మాట్లాడుతుందని అరవింద్ గారు అంటే వీళ్ళ మద వీళ్ళ మదర్ చెప్పిందంట. యాక్చువల్గా ఇలా మన గ్రాండ్ మదరు తెలుగు అల్లు అర్జున్ గారు చెప్పారు నాకు, నువ్వు చాలా తెలుగు అమ్మాయి లాగా ఉన్నావు, ఎలా ఆర్ యూ ఫ్రమ్ హియర్ ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్, లైక్ నో సార్ ఐ ఫ్రమ్ మహారాష్ట్ర, లైక్ నో ఐ థాట్ యువర్ అ తెలుగు గర్ల్ దట్స్ వై ఐ సెడ్. Then I went and asked my mom, why is everyone saying this? Even I didn't know. I never met my grandmom. I never met my nanama. She passed away. Obviously. Yeah. Even when I was born. But still you didn't know. So I never met. So utna kuch detail mein gaya hi nahi. So she's like, you... Multi-language. Because of your nanama, you have those features and everything. Because she was from Hyderabad. Tally. ఈ రోజు నీకు విషయం చెప్పాలి నువ్వు కూడా అబ్బో అంతా దగ్గర ఒక సీక్రెట్ దాచాడు తెలుసా,
బేసిక్లీ మై క్వశ్చన్ టు మై మామ్ వాస్ ఆర్ ఎనీ ఆఫ్ అవర్ ఎన్సెస్టర్స్ ఫ్రమ్ ది సౌత్ ఇండియా. So she was like, yes, your nanama is from Telangana. Yes. But my journey around the Telugu industry lo from Gamgane Ganesha to Ka. How it is going? It's going good. Really warm welcome. And these people have taken care of me like their family. So that's most important. And I never felt uncomfortable with any of them. It was like very welcoming, very sweet, very supportive. She felt very uncomfortable. ఆపోజిట్ పోల్స్ లో మాకు కనబడుతుంది. చెప్పండి నీకు హీరో గారి గురించి చెప్పాలి. ఏంటంటే బేసిక్ గా నేనవని అంజీ గారు గురించి నాకు ప్రాపర్ తెలీదు, బట్ ఏంటంటే మీ కొంచెం సిటీ మేము అంజీ గారు ఏంటంటే పల్లెటూరు, మేము పెరిగింది అంతా మాకు అది పెద్ద మనకి ఎలా ఉంటుంది అంటే మాకు వర్షంలో తగ్గాలంటే ఓకే సార్ తెలిసేద్దాం ఏమన్నా. నేను నేల బ్యాచ్ నేల బ్యాచ్ చేసి నేలకు దగ్గరగా ఉండే బ్యాచ్ ఉద్దేశం తడవడానికైనా దొరకడానికైనా అంటే మనకు తెలిసినంత వరకు ఏంటంటే మనకేంటంటే మన ఊళ్ళో ఏ కాళ్ళలో పడితే ఆ కాళ్ళలో ములుగుతాం, గేదెలు తోలుకునేది కాళ్ళతో పాటు ములుగుతూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. అక్కడే ఎదరేమో బట్టలు దూతూ ఉంటాడు, ఇంకొంచెం ఎదరికి వెళ్తే ఏదో దూతూ ఉంటాడు. నేను అంతా మరి అలాంటి పవనే ఏదో దూతూ ఉంటాడు అన్న. అలాంటి కాలంలో ఒక మీకు సాంగ్ మధ్యలో వస్తుంది, రంగనాయకి సాంగ్ మధ్యలో కాళ్ళలో దూకుతూ ఉంటాం బ్రిడ్జ్ మేంచి, అలాంటి వాటిలో మేమంటే దూకేస్తాం. ఇప్పుడు ఆయన వచ్చిన ఫ్యామిలీ నుంచి ఆయన అంటే ఆయన ఇది ఎవరికీ తెలియదు, ఆయనకి నాకే తెలుసు. అందుకని చెప్తున్నాను మేము వెళ్ళి సార్ అంటే పెట్టి రాసేసుకోవడం రాసేసుకున్నారు, పెట్టుకోవడం పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏంటంటే నిజంగా అంతమంది ఉన్నారు, మళ్ళీ నా మా దగ్గరకు వచ్చి సార్ ఇప్పుడు హీరో గారు ఏమంటారండి నేను రాయడం అంటే రాశాను కానీ ఇప్పుడు ఈ వాటర్ అవి ఎదురుకుంటా అవన్నీ చూసి ఆయన దిగుతాడు దిగడండి నాకు అర్థం కావట్లేదు అని ఆ రోజు చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. చేసుకున్నాను సార్ నేను మేము చేసిన ట్రావెల్ మనకు తెలుసు కాబట్టి ఆయనతో మీరు వెళ్ళి అడగండి, ఓకే సార్ వెళ్ళిపోదాం అంటారు ఆయన. అలా అంటే నిజంగా మీ డైరెక్టర్ గారు వెళ్ళి సార్ అంటే చెప్పండి సార్ అంటే మనం ఇప్పుడు ఇందులోనే చేస్తాం సార్, చేసేద్దాం సార్, దానికే ఉంది సార్ దూకేద్దాం సార్ దూకేద్దాం సార్ అని అంటే నిజంగా ఆయన అవసరం లేదు. అవును చెప్పమంటే మార్చుకోవచ్చు కానీ ఆయన క్యారెక్టరు ఈ క్యారెక్టర్ ఇదే సార్, ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎలాగో ఉంటాడు అది మనం రియల్ లొకేషన్లో చేస్తే మీకు ఇంకా రియల్గా వస్తుంది, మనం కొంచెం ఖర్చు పెడితే మనకు ఎక్కడైనా చేసుకొచ్చేది. కానీ ఆయన నాకు ఆ రోజు చాలా స్పెషల్గా అనిపించారు, ఎందుకంటే మా ఇద్దరికి మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం ఎవరికి తెలియదు. ఎందుకంటే అంటే కాలం మాకు అంత షూటింగ్ అంటే మీకు అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, బ్యూటిఫుల్గానే పెడతాం కానీ ఆ బ్యూటిఫుల్ నుంచి కొంచెం మన కన్ను అటు కెమెరా కన్ను అటు వెళ్తే అది ఎంత ఇది మనకు తెలుస్తుంది. ఇంకో పెద్ద భయం ఏంటంటే సార్ ఆ రెండు రోజుల ముందో రోజు ముందో ముసలి అమలాపురం ఆ దగ్గరలో ఒక పాయలో ముసలి వచ్చిందని టాకు క్రొకడైల్ హస్ కమ్ ఇన్ టు వన్ ఆఫ్ ద వాటర్ బాడీస్ మాకు అక్కడ దూకమన్నప్పుడు అక్కడే మాకు గుర్తులేడ్ డార్లింగ్ సి బేసిక్ గా నీ బుర్రలో ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నువ్వు ఏమైనా దూకుతావు అది వచ్చి పట్టుకున్న ముసలి అనుకోవు నువ్వు నొప్పెడితే తెలుస్తుంది. వెళ్ళి దిగిన తర్వాత దిగుతున్నప్పుడు ఏమిటో డిస్కషన్ అక్కడ ముసలి ఇటు లేదులే అటుందని వాడికి ఎలా తెలుసు, మేము దిగిన తర్వాత ఏం తగిలినది ముసలేమో దాని తోకేమో ఉన్న పరిస్థితి ఏంటి. అలా ఒక్కసీనే కాదు అలాగే అసలు ఆయన during that Sufiana ka there was a boat shot where we had to go in a canal type of thing in that they were like there are so many snakes here we just cleaned it this morning the local people what if you missed one snake? Yeah it's like what if there what is happened? More how do you know that they're not coming from there were just four we cleaned them. So you know how many there okay yeah
ఎక్వేరియం మారా చేపలు ఎన్ని ఉన్నాయో చెప్పడానికి. సుబబ్, ఐ విష్ యు ఏ గ్రేట్ సక్సెస్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ టు యాజ్ యాక్టర్స్, మిమ్మల్ని యాక్టర్స్గా ఇప్పుడు ఆడియన్స్ చూసినప్పుడు ఒక ఆపోజిట్ పోల్స్లో కనబడుతుంటారు. మీరన్నా ఎప్పటికప్పుడు అదే యాక్సెంట్తోని డిఫరెంట్గా ఎలా పర్ఫామ్ చేయాలి ట్రై చేస్తూ ఉంటారు ఫ్రమ్ మంగళవారం ఆ ఏదైనా? అండ్ మనం మెయిన్గా నీ గురించి మాట్లాడుకుంటే అన్న, అదే అదే సారీ అన్న, బెదర్లంగ చూసుకోలేదు. సో వాట్ ఎవర్ అంటే నీ నుంచి ఇలాంటి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసాడు? ఇప్పుడు ఆయ్ కానీ నెక్స్ట్ వచ్చిన మార్టిన్ గా సుబ్రహ్మణ్యం కానీ, బట్ అది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్స్ గా మీరు పర్ఫామ్ చేసినప్పుడు ఒక రోల్ యాక్సెప్ట్ చేసినప్పుడు? సింపుల్ వర్డ్స్ తెలిసే అంటే ఈ ఆ రోజు నన్ను అంజు గారు నమ్మకపోయి ఉంటే ఇది నేను చేయగలను ఎవరికి ఎప్పటికీ తెలిసేది కాదేమో. బికాస్ తెలియకుండానే మనం ఎప్పుడన్నా ఎవరినన్నా ఒక రోల్లో చూసేది వాళ్ళు బాగా చేస్తే అలాంటివే చేయగలరని మనకు సబ్ కాన్షియస్గా ఉండిపోద్ది. ఇంకోళ్ళు ఎవరన్నా మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చి కొత్తగా చూపించకపోతే, అండ్ ఐ డోంట్ నో హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్, జస్ట్ గాడ్స్ గ్రేస్ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ యా, ఆఫ్ కోర్స్ ద డైరెక్టర్స్ ఇన్పుట్స్ ఆర్ ఆల్ ఆర్ దేర్. అది ఆయన ఈ ఆశ పట్టుకోవడానికి నాకు అంజుగారు ఎంత సపోర్ట్ చేశారు, లేదంటే అంజుగారి నుంచి నేను ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, అన్నయ్య స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు, లేదంటే అన్నయ్య ఆబ్వియస్లీ అదే యాశ కాబట్టి క్యారావన్లో అన్నయ్య ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు ఎంత అబ్జర్వ్ చేశాను, దట్ ఈస్ దేర్, దట్ మచ్ వర్క్ ఐ డిడ్. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ బాడీ లాంగ్వేజ్ అంత ఈజ్ ఉండడం అదంతా ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్, గాడ్స్ గ్రేస్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. వాట్ అబౌట్ యు? ఏంటి క్వశ్చన్ ఏంటి? అంత వర్సటాలిటీ ఎలా తెస్తావు? అది ప్రతి క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ లో బేసిక్ గా అది అంటే అందరూ అనుకుంటారు అదేంటంటే మనం తేవం. బేసిక్ గా డైరెక్టర్ ఒక క్యారెక్టర్ కి ఒక యూనిక్ స్టైల్ రాసుకుంటాడు. బేసిక్ గా వాళ్ళు రాసుకుండే స్టైల్లో ఆ క్యారెక్టర్ కి ఒక జీవం ఉంటుంది, దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనేది తెలిస్తే కన్ఫర్మ్గా ప్రతి క్యారెక్టర్ను డిఫరెంట్గా ప్లే చేయొచ్చు. ఎందుకంటే నాకు చదవడం చాలా బద్ధకం, ఆ చదవలాకే ఇక్కడికి వచ్చాను. ఓకే, నాకు స్క్రిప్ట్ ఇచ్చినా సరే నేను చదవను సార్, నాకు 2 గంటలు అయినా పర్లేదు, 3 గంటలు అయినా పర్లేదు, 4 గంటలు అయినా పర్లేదు, నాకు నరేషన్ ఇవ్వండి నేను ఇంత. ఆయన నరేషన్ ఇవ్వడానికి 3 సార్లు వెళ్ళి ఆఫీస్కి సార్ చెప్పండి సార్ అంటే, సార్ మీ క్యారెక్టర్ అదిరిపోదు సార్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నన్ను నమ్మండి అంటే, ఓకే సార్ సార్ చెప్పండి సార్ క్యారెక్టర్ చెప్పండి సార్, నమ్మండి నన్ను, ఓకే వెళ్ళిపోయా. తర్వాత మనం చెప్పలేదు, కో డైరెక్టర్ ఫోన్ చేస్తే సార్ ఎలా ఉంది సార్ కథ అన్నారు, ఏ కథ సార్ అన్నా, అది సార్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చారు కదా సార్ మనకి ఏ తాడ్చుకంటే, ఆయనకి అది చెప్పలేదండి, అది చెప్పలేదండి సార్, సార్ నేను ఒకసారి చెప్తాను సార్ చెప్పండి, నెక్స్ట్ మళ్ళీ వచ్చా, నెక్స్ట్ కూడా సేమ్ క్లైమాక్స్, ఐ డిడ్ నో టిల్ ద ఒక 2-3 టైమ్స్ వచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది, ఓకే ఈయన కథ ఎందుకంటే సినిమా చేయడు, ఇప్పుడు ఏదలాగే అది చెప్పాలి అని ఆ రోజు మళ్ళీ తినకి నాకు కూర్చోబెట్టి. ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్స్కి ఒక సింక్ ఉండాలి, ఆ సింక్ కుదిరితేనే ఆ కామెడీ అయినా ఆయన రాసుకున్నదన్నా సినిమా, అది ఎక్కడ అటు ఇటు అయినా సరే నువ్వు ఇంకా సినిమా నువ్వు కనెక్ట్ అవ్వలేవు ఆ క్యారెక్టర్స్కి. సో దాన్ని ప్రాపర్గా రాసుకున్నప్పుడు డైరెక్టర్ మాకు అర్థమయ్యేలా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఆ క్యారెక్టర్లోకి వెళ్తాడు, దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేలో ప్లే చేస్తాడు. నేను ఇంకా చాలా చేస్తున్నా, ఇంకా నన్ను ఇంకా కొత్తగా చూస్తాను మీరు రానున్న కొద్ది రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి సినిమా మాకు అందించారు థియేటర్స్లో ఈ ఫ్రైడేకి, ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఇంకా మంచి కలెక్షన్స్ రావాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తి కోరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.